నమస్తే ఫ్రెండ్స్, నా పేరు అన్వేషణ, ప్రపంచ యాత్రకుని. వెల్కమ్ టు మై ఛానల్ నా అన్వేషణ. నా కళతో మీకు చూపిస్తాను ప్రపంచాన్ని. ఈరోజు మీరు తెలుసుకోబోతున్నది వాటికన్ సిటీ గురించి. ప్రపంచంలో అతిపెద్ద దేశం ఏది అని అడగగానే అందరూ, అదే ప్రపంచంలో అతి చిన్న దేశం ఏది అంటే వాటికన్ సిటీ అని కొందరు చెప్తారు. ఎందుకంటే ఇది చాలా చిన్న దేశం కనుక. ఎంత చిన్నది అంటే గంటలో దేశం మొత్తం చుట్టి రావచ్చు. ఇటువంటి వింతలు ఎన్నో ఇంకెన్నో ఉన్నాయి ఈ వాటికన్ దేశంలో. ఒక్కొక్కటిగా నేను చెప్పుకుంటూ పోతాను. మీరు చేయవలసిందల్లా నా అన్వేషణ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ చక్క వింటూ పోండి, ఓకేనా? వాటికన్ అంటే ఉద్యానవనం అని అర్థం. పూర్వం వాటికన్ అనే పర్వతం మీద ఒక చర్చి ఉండేది. అప్పుడు రోమ్ నగరాన్ని పరిపాలించిన మొదటి క్రిస్టియన్ చక్రవర్తి ఆ చర్చి ప్లేస్లో మరొక పెద్ద చర్చిని క్రీస్తు శకం 343లో నిర్మించారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద క్యాథలిక్ చర్చ్, సెయింట్ పీటర్ బసిలికా. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన చర్చిల్లో ఇది ఒకటి. ఇది 110 ఎకరాలతో 0.44 స్క్వేర్ మీటర్స్ ఏరియాను కలిగి ఉంది. మరియు దీని జనాభా 800 మంది 2019 నాటికి. పురుషులు మాత్రమే నివసించే ఏకైక దేశం వాటికన్ దేశం. వాటికన్ పౌరసత్వం 450 మందికి మాత్రమే లభించింది. ఇందులో 135 మంది స్విస్ గార్డులు ఉన్నారు. మిగతా వాళ్ళు మతాధికారులు, ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. వాటికన్ దేశాన్ని వాటికన్ సిటీ అంటున్నానని కంగారు పడవద్దు. ఎందుకంటే అధికారికంగా వాటికన్ నగరాన్ని వాటికన్ సిటీ స్టేట్ లేదా వాటికన్ సిటీ లేదా హోలీసీ అని పిలుస్తారు. ఇది ఇటలీలోని రోమ్ నగరంలో ఉంది. వాడుక భాషలు ఇటాలియన్ మరియు లాటిన్. వాటికన్ సిటీని పోప్ పరిపాలిస్తున్నారు. అతనే నియంత, అతనే చక్రవర్తి మరియు రాజు కూడా ఆ దేశానికి. కంప్లీట్గా రాజరికం ఉన్న ఏకైక దేశం. హోలీసీ అనేది ఇక్కడ క్యాథలిక్ చర్చి యొక్క కమిటీ చేత తయారు చేయబడిన ఒక రాజకీయ పార్టీ మరియు ప్రభుత్వం కూడా. ఇటలీకి మరియు హోలీసీకి మధ్య 11 ఫిబ్రవరి 1929లో లాటరన్ అనే ఒప్పందం జరిగింది. దాని తర్వాత వాటికన్ స్వతంత్ర దేశంగా ఏర్పడింది. వాటికన్ దేశం అనే పదాన్ని మొట్టమొదటిసారి ఉపయోగించారు అప్పుడు. స్టాంపులు, దేశం యొక్క పిక్చర్స్ అమ్మడం ద్వారా, మ్యూజియం ఎంట్రన్స్ ఫీజులు వసూలు చేయడం ద్వారా ఈ దేశానికి ఆదాయం వస్తుంది. మక్కా మదీనా, తిరుమల తిరుపతి దేవస్థానంలాగా ఈ చర్చికి చాలా ఆదాయం వస్తుంది. ప్రపంచ వెల్తియెస్ట్ ఆర్గనైజేషన్లో ఇది 3వ స్థానంలో ఉంది. యునెస్కో చేత గుర్తించబడిన ఏకైక దేశం వాటికన్ సిటీ. 1984లో యునెస్కో ఈ దేశం మొత్తాన్ని గుర్తించింది. సాధారణంగా యునెస్కో ఒక ప్రత్యేకమైన ప్రాంతాన్ని మాత్రమే గుర్తిస్తుంది. వాటికన్ సిటీలో హాస్పిటల్స్ లేవు గనుక ఇక్కడ పుట్టడం జరగదు. కానీ దేశం యొక్క పౌరసత్వం కావాలంటే అక్కడ పనిచేయాలి, లేకపోతే సైన్యంలోనైనా చేరాలి. అక్కడ వారికే పుట్టినట్లు ఆధారాలైనా చూపించాలి. ప్రభుత్వ ఉద్యోగంతో దేశం యొక్క పౌరసత్వం వస్తుంది. ఉద్యోగం పోతే పౌరసత్వం కూడా పోతుంది. అదే గనక ఆ దేశానికి చెందిన వారికి పౌరసత్వం పోతే వాడు ఇంకే దేశానికైనా వెళ్ళి పౌరసత్వానికి అప్లై చేసుకోవచ్చు. ఈ దేశానికి అధిపతి పోప్. ప్రస్తుతం ఉన్నది పోప్ ఫ్రాన్సిస్. పోప్కి ప్రత్యేకమైన స్విట్జర్లాండ్కి చెందిన బాడీగార్డ్స్ మాత్రమే ఉంటారు. వాటికన్ చరిత్రలో చాలాసార్లు పోపులు రహస్య మార్గాల గుండా అత్యవసర సమయంలో తప్పించుకున్నారు. 1527లో వాటికన్ చక్రవర్తి చార్లెస్ 5 యొక్క దళాలు ప్రజలను, సన్యాసులను హత్య చేయడం జరిగింది. ఆ సమయంలో పోప్ మరియు మిగతా మతాధికారులు స్విస్ బాడీగార్డుల సహాయంతో ఇలాంటి రహస్య మార్గాల గుండా తప్పించుకున్నారు. పోపులందరిలో పోప్ జాన్ పాల్ II ఒక ప్రత్యేకం. ఇతడు పోలాండ్కు చెందినవాడు, ఇటాలియన్ కాని పోప్. ఇతను అప్పట్లో 130 దేశాలు తిరిగి ప్రపంచ రికార్డు సొంతం చేసుకున్నారు. పోప్ ఇన్నోసెంట్ 3 చాలా పవర్ఫుల్ పోప్గా ప్రసిద్ధిగాంచారు. ప్రస్తుతం ఉన్న పోప్ ఫ్రాన్సిస్, పోప్ బెన్నెక్ 16, పోప్ జాన్ పాల్ II చాలా వరల్డ్ ఫేమస్ అయినవారు. ఇప్పటికీ 266 పోప్స్ వాటికన్ సిటీని పరిపాలించారు. స్విస్ గార్డ్స్ అంటున్నాను కదా, వాళ్ళు యాక్చువల్గా పోప్ యొక్క పర్సనల్ సెక్యూరిటీ బాడీగార్డ్స్. పోప్ సొంత సెక్యూరిటీని కానీ ఇటాలియన్ సెక్యూరిటీని కానీ నమ్మడు. 1506 నుంచి
పోప్ యొక్క వ్యక్తిగత భద్రతా బాధ్యతలను స్విట్జర్లాండ్కు చెందిన గార్డుల బృందం చూసుకుంటుంది. పోప్కి పర్సనల్ బాడీగార్డ్స్ అవ్వాలంటే అంత ఈజీ కాదండో, చాలా క్వాలిఫికేషన్స్ కావాలి. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్, స్విట్జర్లాండ్కి చెందినవాడై ఉండాలి. సెకండ్, ఎత్ కనీసం 5.9 ఉండాలి. థర్డ్, మగవాడై పెళ్లి కానివాడై ఉండాలి. ఫోర్త్, 19-30 మధ్య వయసు కలిగి ఉండాలి. ఫిఫ్త్, స్విస్ మిలిటరీలో చేరి ఉండాలి. ఈ అన్ని క్వాలిఫికేషన్స్ ఉంటే పోప్కి బాడీగార్డ్ అవ్వచ్చనమాట. గత 500 సంవత్సరాల నుంచి ఈ దేశానికి చెందిన వాళ్ళే పోప్ని జాగ్రత్తగా కాపాడుతూ వచ్చారు. పోప్కి వాటికన్ సిటీ మీద అన్ని రకాల పవర్స్ ఉంటాయి. అంటే ప్రస్తుతం అతను ఐరోపాలో ఉన్న ఏకైక సంపూర్ణ చక్రవర్తి మరియు నియంత. వాటికన్ సిటీకి సొంతంగా డబ్బులు, పోస్ట్ ఆఫీస్, టెలిఫోన్ వ్యవస్థ, జెండా, జాతీయ గీతం, పాస్పోర్ట్లు, లైసెన్స్ ప్లేట్లు మరియు సొంతంగా ఫుట్బాల్ జట్టు కూడా కలిగి ఉంది. ప్రపంచంలో 2 దేశాలు విడాకుల చట్టాలు లేవు. ఒకటి ఫిలిప్పీన్స్ కాగా, రెండోది వాటికన్ సిటీ. జీడిపి లేని ఏకైక దేశం వాటికన్ సిటీ. యునైటెడ్ నేషన్ ఐక్యరాజ్య సమితిలో వాటికన్ సభ్యుడు కాదు. వాటికన్ సిటీలో ఒక బ్యాంక్ మరియు ఏటీఎం ఉంది. ఈ ఏటీఎంను కనుక మీరు వాడాలి అనుకుంటే మీకు లాటిన్ వచ్చి ఉండాలి. ప్రపంచంలోనే అతి చిన్న రైల్వే వ్యవస్థను కలిగి ఉన్న దేశం వాటికన్. 300 మీటర్లు కలిగిన 2 చిన్న ట్రాక్లు మాత్రమే ఉన్నాయి. అతి చిన్న సైన్యం కలిగిన దేశం కూడా వాటికన్. 300 మంది సైనికులు మాత్రమే ఉన్నారు. ప్రపంచంలోనే అతి వేగవంతమైన పోస్ట్ ఆఫీస్ వాటికన్ సిటీలోనే ఉంది. ఎంత వేగం అంటే, ఇప్పుడు మీరు కనుక ఏదైనా పోస్ట్ డబ్బాలో వేస్తే అది ఎప్పుడు వస్తుందో తెలీదు ఎవ్వరికి. 2 గంటలు పట్టచ్చు, 2 ఇయర్స్ పట్టచ్చు, 20 ఇయర్స్ కూడా పట్టచ్చు. కానీ మన పోస్టు మనకి, మన దేశానికి వస్తుంది. ఎప్పటికైనా నేను కూడా ఒక పోస్టు ఇండియాకి పంపించాను, ఇంకా రాలేదు. చూద్దాం ఎప్పుడు వస్తుందో. ఎందుకంటున్నానంటే, ఇలా వాటికన్ సిటీలో చాలా క్రైమ్ రేట్, దొంగతనాలు ఎక్కువ. ఎంతగా అంటే, రోజుకి 2000 కేసులు నమోదవుతాయి ఇక్కడ. ప్రపంచంలోనే అత్యధిక క్రైమ్ రేట్ కలిగిన దేశం వాటికన్ సిటీ. మీకు ఇటు చిన్న జల్ల కొట్టి ఫోన్ లాక్కొని వెళ్ళిపోతారు, అటు సైడ్ జల్ల కొట్టి బ్యాగ్ కూడా లాక్కొని వెళ్ళిపోతారు. సో చాలా బీ కేర్ఫుల్గా ఉండాలి వాటికన్ సిటీ వెళ్ళినప్పుడు. ఇవండి వాటికన్ సిటీ యొక్క నగ్న సత్యాలు. కానీ వాటికన్ యొక్క చీకటి రహస్యాలు చాలా అంటే చాలా ఉన్నాయి. అక్కడ రోజు అక్కడి వారు మాట్లాడుకునే పుకార్లు అవి. అవి ఎంతవరకు నిజమో, ఎంతవరకు అబద్ధమో పైనున్న దేవదేవునికి మాత్రమే తెలుసు. మచ్చుకి 4 చెప్తాను మీతో. 266 మంది పోపులలో కొంతమంది మాత్రమే ఇవి చేశారని చెప్తారు అక్కడ. పోపులు హత్యాచారాలు చేశారని, పోపులకి పిల్లలున్నారని, ఆడవారిగా ఒక పోపు ఉన్నాడని, క్రిస్టోఫర్ కొలంబస్ ఓ పోపుకు పుట్టినవాడని, ఎక్సెట్రా ఎక్సెట్రా. ఇవండి వాటికన్ సిటీ యొక్క చీకటి రహస్యాలు. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. నా అన్వేషణ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ధన్యవాదాలు.